హాయ్ అండి, నా పేరు షో. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారవి అండ్ వెల్కమ్ టు వైజాగ్. నా సొంత ఊరు కాబట్టి ఆటోమేటిక్గా ఆనందం ఎక్కువైపోతుంది. ఎవరికైనా సొంత ఊరు వస్తే ఆనందం వేరు కదా. ఇప్పుడు నేను వచ్చింది వీరేశస్వామి గుడి. అది లేటెస్ట్గా కట్టారు, చాలా చాలా బాగుంది. ఇప్పుడు కొండ ఎక్కాం, సేమ్ తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో అలా కొండ పైన ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి. వెళ్ళి దర్శించుకుందామని వచ్చాను. ఫుల్ రష్లో ఉన్నారు హాలిడే మూడ్ వలన. ఇలా వచ్చాము, ఇలా పార్కింగ్ అన్నమాట, వే టు పార్కింగ్. అటు సైడ్ వెళ్ళాలి, ఇటు సైడ్ గుడి ఎంట్రన్స్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి పార్కింగ్ ఇది. వెంకటేశ్వర స్వామి గుడి లోపల గర్భగుడిలోకి ఎలా చేయరు కానీ వీడియో, ఇదంతా కూడా బయట నుంచి చూడండి ఎంత బాగుందో గుడి. పద్మావతి అమ్మవారి గుడి. ఇదంతా ప్రదర్శనం చేస్తుంటే గుడి ఇలా ఉంటుంది చూడండి, గోపురాలు. ఇక్కడ గోదాదేవి అమ్మవారు గుడి. ఇక్కడ ఇంకా పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు, మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి కట్టించడానికి 26 crores ఖర్చు అయిందంట. గుడి ఓవరాల్గా చూస్తే చాలా చాలా బాగుంది. చుట్టూరా యూనివర్సిటీస్, గీతం యూనివర్సిటీ, ఈ కొండలు, రోడ్లు, ఇవన్నీ చాలా చాలా బాగుంది. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వ్యూస్ పైనుంచి మనకి ఫుల్ వ్యూస్, వైజాగ్ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. అండ్ రోడ్స్ కూడా మీద నుంచి చూడాలంటే చాలా బాగుంటుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అది దూరంగా GIMSR అని ఉంది కదా, అది గీతం యూనివర్సిటీ, డెంటల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ బిల్డింగ్స్ అన్నమాట. టోటల్ కాలేజెస్ ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ. ఇదే గీతం యూనివర్సిటీ. భీమిలీకి వెళ్ళే దారిలోని మనకి ఋషికొండ బీచ్ దాటగానే మనకి రామానాయుడు స్టూడియోస్ కనిపిస్తాయి, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్. వైజాగ్లో రోడ్స్, తేనేటి పార్క్ ఉంది కదా, అంటే ఎంవిపి డబల్ రోడ్ నుంచి మెయిన్ తేనేటి పార్క్ నుంచి మనకి ఋషికొండ, భీమిలి, ఇవన్నీ ఇటు సైడ్ రోడ్స్ చాలా చాలా బాగుంటాయి మనకి. అన్నీ ఇక్కడ భీమిలిలోని విఐపి వాళ్ళు ఉంటారు, గోకరాజు, గంగరాజు, వీళ్ళందరూ కూడా చాలామంది విఐపిస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫామ్స్ పెట్టేసుకున్నారన్నమాట పక్కన రోడ్ పక్క స్థలాల్లో. మన దారిలో తొట్లకొండ ఇలా కనిపిస్తూ ఉంటుంటాయి డిఫరెంట్ ప్లేస్లని. స్ట్రెయిట్ రోడ్స్ ప్రతిదానికి వైజాగ్లో స్ట్రెయిట్గా ఉంటాయి రోడ్స్. మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే ఆ ప్లేస్ నుంచి అన్ని ప్లేస్లు కవరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. కానీ మనకి భీమిలి బీచ్ వెళ్తున్న దారిలోని ఒక బీచ్ కనిపిస్తుంది, అదంతా కూడా ఒక కొబ్బరి చెట్లు, తాటి చెట్లతో డెవలప్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, అలా అక్కడికి వెళ్ళి చూద్దాం. చూసారా ఏరియా ఎలా ఉందో, చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఇక్కడ, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు మొత్తం ఇక్కడ. మొక్కజొన్న పొత్తులు ఇక్కడ చుడువ అన్నీ అమ్ముతుంది. ఇక్కడ పేరు ఇక్కడ లక్ష్మీ అంట, తన పేరు పొత్తులు అన్నీ అమ్ముతుంది. ఎక్కడుంటావు మరి? మాది భీమిలి, అదే నోకలం టెంపుల్. అంటే భీముని పట్టం? భీముని పట్టం. భీముని పట్టం బాగా డెవలప్ అయిందంట వైజాగ్. పర్లేదండి, అప్పుడు నేను చాలా రోజులు పోయిన తర్వాత వచ్చాను. డెవలప్మెంట్ అయింది అప్పుడు, అంటే ఇటు వెళ్ళడానికి కూడా భయం వేసేది. యాక్చువల్గా వైజాగ్లో రోడ్లు అన్నీ బాగుంటాయి. బాగుంటాయి ఎప్పుడు, ఇక్కడ కూడా బాగుండేవి కదా, ఇప్పుడు ఇక్కడ కూడా బాగున్నాయి. పర్లేదు, బాగా డెవలప్మెంట్ అయింది మీరు అన్నట్టు, పర్వాలేదు. నలుగురు బతకడానికి ఉపయోగపడినట్టు చేశారు. బాగుందంట, బాగుందండి. చంద్రబాబు నాయుడు ఎక్కేటప్పుడే అవన్నీ బాగా డెవలప్మెంట్ డెవలప్ చేశారు. బాగుందంట, ఇక్కడ వ్యాపారం కూడా బాగా చేసుకుంటుంది. ఇవిడ చేసుకుంటుంది. నాకు ముగ్గురు. ముగ్గురా? ఇద్దరు బాబులేనా? ఇద్దరు బాబులు, పాప. అవునా? చదువుకుంటున్నారా? చదువుతున్నాను. బాగా చదివించు. డైట్ చేసింది అమ్మాయి, కాకపోతే పెద్దడు బాగుండదు, హెల్త్ బాగుండదు, ఆ పిల్లడే చేయలేదు, చిన్న డిగ్రీ చదువు. ఇక్కడ ఈ ప్లేస్లోని ఇక్కడ ఏంటంటే, ఈ ప్లేస్లో మెయిన్ పిక్నిక్ ఇష్టపడతారు కదా వాళ్ళు వచ్చి ఎక్కువగా, పిక్నిక్ మెయిన్ బాగా చేసుకుంటారంట. భీమునిపట్నంలో వేరే డిఫరెంట్గా ఉంటుంది బీచ్, ఇక్కడైతే మనకి
పిక్నిక్ వండుకుంటున్నారు అందరూ కూడా తీసుకొచ్చి, అది మెయిన్. రాగానే మనకి చాలా కూల్గా అనిపిస్తుంది, ఎందుకంటే బాగా షేడీగా ఉంది ఇక్కడ, అంతా కొబ్బరి చెట్లతో ఉంది, బాగుంది చాలా. ఉన్నాయి ఇక్కడైతే రాళ్ళన్నీ చాలా షార్ప్గా ఉన్నాయి, ముందుకెళ్ళి దిగాలన్నమాట. చూస్తున్నారు కదా, అదిగో అక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళాను నేను. ఆ ప్లేస్లోకి వెళ్ళి చాలా 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 పిక్స్ దిగాను నేను, అండ్ మా ఫ్యామిలీ పిక్స్తో కూడా దిగారు. అవన్నీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, usharavi999. ఓకేనా? వైజాగ్లోని బీచ్ చేరుకుంటూ ఉంటామా చెప్పండి. అందుకే వైజాగ్ బీచ్ మెయిన్. మనం ఏ బీచ్ తీసుకున్నా సరే, మనం రామకృష్ణ బీచ్ తీసుకున్నా, భీమిలీ బీచ్ తీసుకున్నా, ఋషికొండ బీచ్ అయినా చాలా చాలా బాగుంటుంది. మనకి రోడ్డు పక్కనే బీచ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే వైజాగ్ అందరూ ఇష్టపడతారు. వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైజాగ్ అంటే చాలు, ఫుల్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ప్రకృతి అందాలు అంటారు కదా, వైజాగ్లో చాలా ఉంటాయి. నాకైతే బాగా ఇష్టం నాకు వైజాగ్ అంటే, అండ్ వైజాగ్ పీపుల్ అందంగా ఉంటుంది. ముందు నుంచి కూడా వైజాగ్ అనేది ఒక పెద్ద పేరు ఉంది, ప్రశాంతంగా బతికే వాళ్ళ కోసం వైజాగ్ అన్నమాట. చాలా బాగుంటుంది చూడండి, బీచ్ ఎంత బాగుందో. ఇలాగ ఈవినింగ్ పూట ఇలాగ కూర్చొని మనం రిలాక్స్ అయిపోవచ్చు. మనకి ఏమి ఖర్చు పెట్టకుండా మనం బీచ్లోకి వచ్చి కూర్చోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క తినడం కోసమే ఖర్చు పెట్టాలి కానీ దీనికి ఏ టికెట్స్ లేవు, ఎంతో హాయిగా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట బీచ్కి వస్తే. అది భీమునిపట్నం వెళ్ళే దారిలో ఉన్నాము చూడండి. ఇక్కడ లొకేషన్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి, అదిగో ఆ దారి నుంచి వచ్చాం. ఇక్కడ గట్టి మీద కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఆవు తింటుంది. బీచ్ చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో. అదిగో అక్కడ రాళ్ళ మీద కనిపిస్తుంది దగ్గరగా మీకు, అదిగో గ్రీన్ కలర్ నాచు ఫార్మేషన్ అయింది. ఇక్కడ గ్రీన్గా ఉంది, అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా గ్రీన్గా ఉంది. ఇక్కడ భీమునిపట్నం ఇంకా దారిలోని మన చిన్న చిన్న హౌసెస్ కనిపిస్తాయి. అక్కడ ఇందాక ఋషికొండ అటు సైడ్ ఎండాడ అటు సైడ్ ఏమో అంతా కూడా పెద్ద పెద్ద లగ్జరీగా హోటల్స్ బిల్డింగ్స్ కనిపించాయి కదా. ఈ భీములు వెళ్ళే దారిలో దగ్గర పెడుతున్న దారిలోని చిన్న చిన్న జాలరోలు మా హౌసెస్ కానీ, లేకుంటే ఇక్కడ చిన్న చిన్న బడ్డీ కొట్లు వాళ్ళ హౌసెస్ చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట అన్నీ. ఇక్కడ చూడండి ఎలా ఉందో లొకేషన్, బాగుంది కదా. ఇది కూడా ఇదొక డిఫరెంట్ లొకేషన్ అన్నమాట. ఎండు చేపలు చూసారు అమ్ముతున్నారు, ఎండు చేపలు ఇలా చిన్న చిన్న జాలరోలు హౌసెస్ ఇవన్నీ. ఇది ఒక నోవెటల్ హోటల్, మన బీచ్ రోడ్లో ఆర్కే బీచ్లో ఉండే నోవెటల్ హోటల్ వేరు, ఈ నోవెటల్ హోటల్ వేరు. ఇక్కడ భీమిలీలో కూడా ఉంది నోవెటల్ హోటల్, ఇదే దారిలో వచ్చాం మనం. ఇప్పుడు భీమిలీ బీచ్ ఎదురుగానే ఉంటుంది నోవెటల్ హోటల్. భీమిలీ బీచ్ అంటారు, భీమునిపట్నం అంటారు పేర్లు. ఇది కూడా బాగుంది బీచ్. ఇక్కడ ఫుడ్ అనేది ఎక్కువ దొరుకుతున్నాయి, చుడువాలు అవి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఎక్కువ. చాలా బాగుంది, శాండ్ అయితే మంచి క్లీన్గా ఉంది. అందరూ ఫొటోస్ దిగుతారు ఈ విగ్రహం దగ్గర, మత్స్యకన్య. చాలా దాహంతో ఉంది, ఎందుకంతా పరిగెట్టిందా ఏంటి? అవునా, తాగితే అవుతుంది చూడండి వాటర్. దానికి ఎంత వేసినా సరిపోదంట దానికి. ఏంటి దాని పేరు? లూసీ. లూసీ అంట డాగ్ పేరు.
ఈ బీచ్లో డిఫరెంట్ ఏంటంటే మనం ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటారు అండ్ ఇక్కడ అన్నీ దిగచ్చు, బీచ్లో దిగచ్చు. ఇందాక షార్ప్గా ఉన్నాయన్నాను కదా రాళ్ళు, ఇక్కడ అంత షార్ప్గా ఉండవు కానీ చాలా బాగుంటుంది. చివరి వరకు ఉంటుందన్నమాట బీచ్, అందరూ దిగచ్చు. హైదరాబాద్లోని ఎక్కువగా పావురాలు ఎక్కువ ఉంటాయి పక్షులు. ఇక్కడ మనకి ఆంధ్ర వచ్చేసరికి అన్ని ఆ కాకులు కాకులు కనిపిస్తాయి బీచ్ నిండా, కాకులే తెగున్నాయనుకోండి బీచ్ నిండా. ఇవి ఏదో తింటూ ఉంటారు కదా జనాలు, ఆ వదిలేసినవన్నీ పట్టుకెళ్ళిపోతుంటాయి. భీమిలీ లైట్ హౌస్, అదే భీమిలీ లైట్ హౌస్. ఇక్కడ బీచ్ దగ్గర అన్ని గవ్వలు అన్ని వెరైటీ వెరైటీలు అన్నీ అమ్ముతారు కదా, హ్యాంగింగ్స్ అవి అవి ఉంటాయి ఇక్కడ. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఇవే, ఇంకో గవ్వల టైప్ చూసారా, ఇది గవ్వలు అన్నీ వైట్ వైట్ కలర్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి చూడండి. డేంజర్ బోర్డు కూడా పెట్టారు పోలీసులు హెచ్చరిక అనుకొని, సముద్ర స్నానం ప్రమాదకరం అని ఇక్కడ ఉంది. ఇక్కడ బాబు తిరుగుతున్నాడు కదా, 4 rounds అంట, 50 rupees. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చా, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చా? ఇదైతే 18 ఇది 80 rupees అంట. ఆ రెండు కనిపిస్తున్నాయి కదా అది 50-50 అంట. చూడండి ఎంత బాగున్నాయో, బైక్ ఉంది ఇక్కడ, ఇదొక వెరైటీ జీప్, ఇదొకటి వెరైటీ చూసారా. ఈ మూడిట్లో ఎక్కచ్చు, చిన్నపిల్లలు అయితే బాగా రైడ్ చేద్దాం అనుకుంటారు కదా అదనమాట. ఈ బ్యాటరీ అవి బ్యాటరీ బ్యాటరీ అంట. భీమిలీలోని ఈ యాక్టివిటీయే ఉంది. ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేయాలనుకుంటే రుషికొండ బీచ్లో ఉంటాయి. ఇక్కడైతే ఏమి పెద్దవాళ్ళకి చేసేది ఏమీ లేదు, ఇక్కడ ఓన్లీ బీచ్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. బాగుంది బీచ్ అయితే చాలా బాగుంది, రాళ్ళు తక్కువ ఉన్నాయి మనకు బీచ్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, నీట్గా కూడా ఉంది. ఇసుక శాండ్ గోల్డెన్ శాండ్ కనిపిస్తుందంటే నీట్గా ఉందని అర్థం. ఇక్కడ అన్ని ఫుడ్ కోర్ట్స్ అన్నీ చిన్న చిన్న మొక్కజొన్న పొత్తులు ఇలా అమ్ముతున్నారు, ఉడకబెట్టినవి కాల్చినవి ఉడకబెట్టినవి నూడిల్స్ అండ్ మిర్చి బజ్జీలు కూడా వేస్తున్నారు చూడండి, వేస్తున్నారు. ఎలా ఉంది బీచ్? బాగుంది. బాగుందా బీచ్లో? చాలా చూసావు కదా ఇప్పటికి. ఏ బీచ్ బాగుంది? వైజాగ్ బీచ్ డిఫరెంట్ అనిపించట్లే? డిఫరెంట్. మా సూర్యకి మా ఫ్యామిలీకి బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం, మంచి ఎంజాయ్ చేస్తాం బీచ్ ఎక్కడ ఉన్నా సరే. ఇక్కడ భీమిలీ బీచ్ ఎదురుగా మనకు హోటల్ ఒకటి ఉంటుంది, ఆ హోటల్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు రొయ్యల బిర్యానీ ట్రై చేసాము, చాలా బాగుంది. మంచి తినగానే రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు వేసి ఇచ్చాడు, చాలా బాగుంది, మళ్ళీ ట్రై చేస్తాను. హోటల్ అదితి బీచ్ హోటల్, ఇక్కడ మేము ట్రై చేసింది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇది చాలా బాగుంటుంది. చూడండి బీచ్, ఇక్కడ అందరూ కార్స్ అందరూ పార్కింగ్ చేసుకొని, ఈ హోటల్స్లోని పార్కింగ్ ఉంది బయట కూడా పార్కింగ్ చేస్తారు. ఇదే హోటల్.
నైట్ టైం చూడడానికి వచ్చాము. పొద్దునపాటు చూసాము కదా, నైట్ టైం కూడా వ్యూ చూపిస్తాను. ఎక్సలెంట్గా ఉందనుకోండి. బయట నుంచి వెంకటేశ్వర స్వామి గుడి చూస్తుంటే అబ్బా అద్దరిపోతుంది. ఎలా ఉన్న లైట్స్ చాలా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు నామాలు చూపిస్తాను లైటింగ్లోని, చాలా చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు. చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయో కింద వెంకటేశ్వర స్వామి ఆర్చ్ దగ్గర, కిందంతా కూడా చూడండి లైటింగ్స్.